హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ మల్టీ కుజిన్. మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఏం లేదండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అయి ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది, అవ్వాలని టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. ఇంకా ఈరోజు వీడియో ఏంటి అంటే వెలాగ్ని పార్ట్ 3 అండి. ఇంకా తర్వాత అయితే ట్రావెలింగ్ బ్లాగ్ ఉంటుంది, అది కూడా చూసేద్దరు. కానీ మద్రాస్ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే చూద్దాను, ఎందుకంటే ఇది మద్రాస్కి 300 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనం మద్రాస్ దాటి వెళ్ళాలి కాబట్టి ట్రావెలింగ్ బ్లాగ్ అనే చేశాను. ఇంకా నేను 2 వీడియోస్ పెట్టాను కదా, 2 వీడియోస్ చూడని వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను, కంపల్సరీ విజిట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆల్రెడీ 2 రోజులు దర్శనం ఇవ్వటం ఆ 2 వీడియోలు పెట్టాను, ఇక్కడ 3వ రోజు దర్శనం ఇవ్వటం అనేది ఈ వీడియోలో పెట్టాను. ఇంకా 3వ రోజు మేరీమాత మకావ్ నుండి శ్రీలంక వెళ్తున్న ఒక నౌక తుఫానులో చిక్కుకుపోతుంది. అందులో ఉన్న పోర్చుగీస్ వక్తకులంతా తమ ప్రాణాల మీద ఆశలు వదిలేసుకున్నారు. తమను ప్రాణ ఎలాగైనా తన ఆ మేరీమాతే కాపాడాలనుకుంటూ వేడుకున్నారు. ఆశ్చర్యంగా ఆ నౌక మేరీమాత గుడి నిర్మించిన వెలాంగ్ని తీరానికి చేరుకుంది. దాంతో ఆ తల్లే తమను కాపాడిందని నమ్మకంతో మేరీమాత గుడిని మరింత అభివృద్ధి చేశారండి. చూశారు కదా, 3వ రోజు అయితే కనుక చక్కగా నౌకను కాపాడారు. 1వ రోజు అయితే కనుక పాలు గురించి మనకి కనిపిస్తూ మేరీమాత మనకు దర్శనమిచ్చారు. 2వ రోజు మజ్జిగండి ఆ బాలుడికి నడక అనేది ఇచ్చేసి మనకు దర్శనం ఇచ్చారు. 3వ రోజు నౌకలో ఉన్న వాళ్ళందరినీ కాపాడారు. ఈ విధంగా 3 రోజులు దర్శనం ఇవ్వటం వల్ల మనకు అక్కడైతే కనుక ఆరోగ్యమాత స్వయంగా వెలిసి మనందరికీ కోరికలు తీరుస్తుంది అనే నమ్మకంతో ఎక్కడ నుంచి వచ్చిన వ్యాధి ఎలాంటి వ్యాధినైనా నయం చేస్తుంది అనే ఆరోగ్యమాత తీరుస్తుంది అనే విశ్వాసంతో, అందుకే అటు క్రైస్తవులతో పాటు హిందువులు కూడా వేలాంగ్ని దేవిని దర్శించుకుంటారు, తల నీలాలు సమర్పించుకుంటారు, చెవులు కుట్టించుకుంటారు, కాలి నడకన ముక్కులు తీర్చుకోవడం వంటివి హైందవ సాంప్రదాయాలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ఆగస్టు 29 నుంచి 9 రోజుల పాటు జరిగే ఉత్సవాలు అయితే లక్షలాది మంది పాల్గొని వేలాంగ్ని ఆరోగ్యమాత దర్శించుకోవాలని కోరుకుంటారు. చూస్తున్నారు కదండి, గుడి అయితే చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ ఆ గుళ్ళో కూడా ఆ వీడియోస్లో కూడా రెండింటిలో మెన్షన్ చేశాను. ఉదయం 8 గంటలకు తెలుగు పూజ అయితే ఉంటుంది. మనకి మే నెల మరియమ్మ గారి నెల కాబట్టి ప్రతిరోజు 5:30కి జపమాల అనేది ఉంటుందండి. ఎవరైనా సరే వెళ్ళేసి చక్కగా పాల్గొనవచ్చు. ఓన్లీ క్రైస్తవులే వెళ్ళాలి అనేది అయితే లేదండి, హిందువులు కూడా వెళ్ళొచ్చు అండి. చాలా సాంప్రదాయాలు అయితే అక్కడ నుంచి తీసుకొచ్చి పెట్టారు అని అయితే మనకి హిస్టరీలో అయితే ఉందండి. నేను అది చూసిన తర్వాతే మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ వీడియోలో ఏదైనా సరే తప్పుగా చెప్పుంటే మీ అమ్మాయిలాగా క్షమిస్తారని అయితే అనుకుంటున్నాను. ఇంకా మీరు నన్ను పర్సనల్గా కాంట్రాక్ట్ అవ్వాలనుకున్న వాళ్ళు, నా ఇన్స్టా ఐడి ఉంటుంది విజయరాణి కే అని ఉంటుంది, ఇంకొక ఇన్స్టా ఐడి ఉంటుంది చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది, ఫేస్బుక్ ఐడి ఉంది విజయరాణి కే అని ఉంది, ఫేస్బుక్ పేజ్ ఉంది ఇండియన్ అమ్మ విజయరాణి అని ఉంది, దాంట్లో ఎక్కడైనా సరే నన్ను కాంట్రాక్ట్ అవ్వచ్చు. ఇంక ఈ వీడియోలో అయితే కనుక నేను ఆల్మోస్ట్ మనకి బీచ్కి వెళ్ళే దారి కానీ చక్కగా బీచ్కి ఎలా వెళ్తాము ఏంటి అనేది చూపించాను. ఇంకా మనకైతే కనుక ఎప్పుడైనా సరే మేరీమాత కట్టుకున్న చీరలు అయితే మనం ఇంటికి తీసుకొచ్చుకుంటూ ఉంటాము. ఇక్కడైతే అవి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మనం ఎవరైనా సరే మొక్కుబడి ఉన్న వాళ్ళు అయితే కనుక చక్కగా పూజలు కూడా రాయించుకోవచ్చు అండి. పూజలు రాపించుకుంటే 150 రూపాయలు అలా ఉంటుంది. మేము వెళ్ళిన టైంలో అయితే అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రేట్లు ఉంటాయి, అయితే నాకైతే తెలియదు 150 రూపాయలు ఉన్నాయి. ఇంకా మనకి దేని గురించి పెట్టించుకున్నాము అక్కడ బాక్స్ అనేది ఇస్తారు, దాన్ని టిక్ చేస్తే కనుక ఇంకో 150 కాడికి వస్తూ ఉంటాయండి. అక్కడ టిక్ అక్కడ ఇస్తారు, మనకి పాంప్లెట్ ఇస్తారు, దాన్ని చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇంకా మనకి అక్కడ నుంచి తీర్థాలు నూనెలు అవి అలాంటివి తెచ్చుకొని మనకి హెల్త్ బాగాలేనప్పుడు చక్కగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ గుళ్ళో అయితే కనుక చాలా చర్చెస్లో చాలా వరకు చిన్న చిన్న చర్చెస్ ఉంటాయి. పెద్దదైతే చాలా బాగుంటుందండి. పెద్ద గుళ్ళోనే పైన ముందు నుంచి ఉంటుంది. మనం పైకి వెళ్తే కనుక పూజ అనేది తెలుగు పూజ చేస్తూ ఉంటారు. ఉదయం 7 గంటలకు ప్రతిరోజు ఉంటుంది, ఈరోజు ఆ రోజు అని కాదు. నేను అందుకే లాస్ట్లో పూజ కూడా చిన్న బిట్ యాడ్ చేశాను, చూసేసేయండి. ఇంకా మీరు ఈ ప్రదేశానికి వెళ్ళిన వాళ్ళు అయితే కనుక నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇంకా నేను చీరల
విషయానికి వస్తే అక్కడ మనకి మరీ మత కట్టిన చీరలు అయితే కనుక మీకు అక్కడే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. మీకు నచ్చిన విధంగా మీకు ఏ చీర కొనుక్కోవాలనుకుంటున్నారు అక్కడ అంటే కనుక ఆ కౌంటర్లో చెప్తే ఆ చీర అనేది ఇస్తారు. చక్కగా బిల్ పే చేసి మా ఇంటికి తెచ్చేసుకోవచ్చు. ఇంటికి తెచ్చుకున్న తర్వాత అది ఎప్పుడైనా ఆరోగ్యం బాగాలేనప్పుడు లేదంటే మనం ఎప్పుడైనా కట్టుకోవాలనిపించినప్పుడు అలా కట్టుకోవచ్చు. మీకు నచ్చిన విధంగా ఉంటాయండి చీరలు కూడా చాలా బాగుంటాయి, ఆ విధంగా తెచ్చుకోండి. ఇంకా మనకి ఏదైనా ఒత్తులు ఇలాంటివి తెచ్చుకోవాలని అక్కడ ఉంటుంది. చాలామంది ఏంటంటే వెళ్ళిన వాళ్ళు గుర్తుగా కొబ్బరికాయ కొబ్బరి చెట్లు కూడా తీసుకొచ్చి నాటుకుంటారు, అవి కూడా అక్కడ ఉన్నాయండి. ఇంకా కొబ్బరికాయలు కొట్టడము, పోగులు కుట్టించడము, మొదటిసారి తలనీలాలు సమర్పించుకోవడం, పిల్లలు పుడితే కనుక ఇట్లా ఇద్దామనుకుంటారు, అలాంటివి కూడా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే కనుక పిల్లలు లేని వాళ్ళకైతే కనుక నేను మొదటి రెండో వీడియోలో చూపించిన ఒక చెట్టు అనేది ఉంటుంది, ఆ చెట్టుకైతే కనుక ఉయ్యాల కడితే పిల్లలు పుడతారు అనే నమ్మకం అయితే చాలామందికి ఉంటుంది. కాబట్టి అలాంటిది ఏదన్నా ఉంటే కనుక ఒకసారి ట్రై చేయండి. ఇంకా పెళ్ళి కాని వాళ్ళకు కూడా అక్కడ ఉన్నాయండి, ఏది కడితే ఎలా ఉంటుంది అనేది కూడా అక్కడ ఉంటుంది. అవి కూడా నేను చెప్పాను కదా హైందవ సంప్రదాయాల నుంచి వచ్చినాయి అని, అలాంటివి కూడా ఉన్నాయి, మీరు చూసేసి అవి కూడా చేయొచ్చు. ఇంకా తలనీలాలు సమర్పించుకున్న వాళ్ళకైతే ప్రత్యేకంగా ముందులో మనకి చిన్న గుడికి ఎదురుగా ఉంటుంది, అక్కడైతే చేసుకోవచ్చు. ప్రైవేట్వి కూడా ఉంటాయి, అక్కడికన్నా బెస్ట్ మనం గుడి తరపున వెళ్తే కనుక చాలా బాగుంటుంది. ఇంకా రూమ్స్ అయితే కనుక మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, లేదు అంటే కనుక అక్కడికి వెళ్ళి కూడా మనకి డైరెక్ట్ ప్రైవేట్ వాళ్ళు అవి ఉంటాయి కదా అలాంటివి చేసుకోవచ్చు. మతం తరపున అయితే కనుక మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, లేదంటే అక్కడికి వెళ్ళిన తర్వాత లైన్ అనేది ఉంటుంది, లైన్లో చేసుకోవచ్చు. కానీ ఆగస్టు నెలలో వెళ్ళిన వాళ్ళకైతే మే నెల రెండు వారాలు పండగ అనేది ఉంటుంది, ఆగస్టులో 29 నుంచి వెళ్ళిన వాళ్ళకైతే కనుక రూమ్స్ బుక్ చేసుకోవాలంటే చాలా ముందు బుక్ చక్కగా చాలా ముందే ఆన్లైన్లో బుక్ చేసేసుకోవచ్చు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అంతా దర్శనమిచ్చుకోవచ్చు. ఇక్కడైతే కనుక చూస్తున్నారు కదా ఇక్కడ పైన అయితే కనుక మనకి తెలుగు పూజ అనేది చేస్తారు. మళ్ళీ వచ్చేసి మనకు తెలుగుకి సంబంధించిన ఏదైనా సరే పైన ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఏమి లేదండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఆ మూడు చేసేసేయండి. నా ఇంకా ఈ వీడియోలో ఏదైనా సరే తప్పుగా చెప్పుంటే కనుక మీ ఇంట్లో అమ్మాయిని అయితే ఎలా క్షమిస్తారో ఆ విధంగా అయితే క్షమించండి. ఓకేనా, ఈ వీడియో అనేది మీకు నచ్చింది అని అయితే అనుకుంటున్నాను. నచ్చితే ఇంకెందుకు లేట్, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇక్కడికి ఎవరైనా సరే వెళ్ళి ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఇంకా మేమైతే కనుక మార్నింగ్ అండి చూసారు కదా ఎంత బాగుందో, పౌదకు 8 ఇంటికి మేము వెళ్ళామండి తెలుగు పూజ కోసం. మేము వెళ్తూ ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకున్నా. ఇంకా వేరే వీడియోస్ అయితే ముందు రోజు తీసాను, ఆ రెండు వీడియోస్ షేర్ చేసుకున్నా. చూసారు కదా జనం అయితే కనుక ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారండి, ఎందుకంటే మనకి అనుకున్నవన్నీ నెరవేరుతూ ఉంటాయి కదా హ్యాపీగా వెళ్ళేసేయచ్చు. ఇక్కడైతే ఇసుకదారండి, ఇసుకదారి కూడా నేను చూపించాను. ఇక్కడైతే ఆల్రెడీ నేను మోకాళ్ళ మీద నడవటం ఇలాంటివి చేశాను, ఆ ఇసుకదారి కూడా నేను వీడియోలో అనేది మెన్షన్ చేశాను పాత వీడియోలో, అది కూడా చూసేసేయండి. చూస్తున్నారు కదా గుడి అయితే చాలా బాగుంది. నేను మార్నింగ్ తీసానన్నా కదా ఎంత ప్రశాంతంగా ఉందో, అందరూ చక్కగా రెడీ అయ్యి పూజకు వస్తూ ఉంటే చాలా బాగుంటుందండి. తెలుగు పూజకైతే కనుక అస్సలు మాకైతే కూర్చోవడానికి కూడా ఖాళీ లేదు, అంత జనం అయితే ఉన్నారు. ఇదే వీడియోలో మీకు ఉంటుంది కదా, అది కూడా చూసేస్తే మీకే అర్థమైపోతుంది. ఇంకా చూడండి, ఇంకా ముందు పక్క కానీ ప్రశాంతంగా ఉంది. ఎక్కువైతే కొబ్బరి చెట్లు అయితే చాలా వరకు ఉన్నాయండి, ఎటు చూసినా కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఎందుకంటే వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఎక్కడొక చోట కొబ్బరి చెట్టు నాటడం కానీ లేదు ఇంటికి తీసుకువెళ్ళి నాటుకోవడం కానీ చేస్తూ ఉంటారు, కాబట్టి కొబ్బరి చెట్లు అనేది ఎక్కువ ఉన్నాయి. ఇంకా తెలుగు పూజకి అనేది చూసేద్దాము తర్వాత, ఆ వీడియో అది కూడా లాస్ట్లో యాడ్ చేస్తాను, చూసేసేయండి. ఇంకా 2 వీడియోస్ అయితే చూసేసిన వాళ్ళు ఉంటే కనుక ఇక్కడ నా కామెంట్ సెక్షన్లో రాయండి, ఆల్రెడీ మేము 2 వీడియోస్ అయితే చూసేసాము అనేది కామెంట్ సెక్షన్లో రాయండి. చూడని వాళ్ళైతే ఈ వీడియో కింద లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇంకా వీడియో అనేది కంటిన్యూ చేసేసేయండి, మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను, అప్పటిదాన్ని అవుతుంది. హ్యాపీగా ఉండండి, బై బాయ్, టేక్ కేర్. Thank you.